హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. మీరు ఒక యూట్యూబర్ అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాడ్సెన్స్ యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. మొత్తం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్యూటర్ స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఈ ఫామ్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి, లేకపోతే అనవసరంగా మనకు ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చివరి వరకు చూడండి. గుర్తుపెట్టుకోండి, ఈ ఫామ్ని 31 మే 2021 లోపే ఫిల్ చేయాలి, లేకపోతే మన యూట్యూబ్ ఎర్నింగ్స్ నుంచి 24% ట్యాక్స్ రూపంలో డిడక్ట్ అవుతాయి. ఇంతకుముందు వీడియోలో ఈ ఫామ్ ఎందుకు సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏంటి, సబ్మిట్ చేయకపోతే మనకు కలిగే నష్టం ఏంటి అని ఇలా ఈ విషయానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ వీడియోని ఐ కార్డ్స్లో మరియు ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. మీరు ఇంతకుముందు చూడకపోతే ఇప్పుడు చూడండి. మీరు ఒక యూట్యూబర్ అయితే ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అందుకే ఈ వీడియోని మీరు ఇంతకుముందు చూడకపోతే మాత్రం ఇప్పుడు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో 100కు పైగా వీడియోలు ఉన్నాయి. మీరు ఒక చిన్న లేదా కొత్త యూట్యూబర్ అయితే మీకు అవసరమయ్యే వీడియోలు అందులో ఖచ్చితంగా ఉంటాయి. అందులో మీకు అవసరమయ్యే వీడియోలు మాత్రమే చూడండి. ఆ ప్లేలిస్ట్ ఎండ్ కార్డ్స్ మరియు ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా, దీనిని క్లిక్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ బెల్ సింబల్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కింద మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అని కనిపిస్తుంది కదా, అక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు అనమాట ఫామ్ నింపడానికి. సో ఇక్కడ నేను మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి ఇక్కడ కింద యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని బ్లూ కలర్లో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టు కంటిన్యూ ఫస్ట్ వెరిఫై ఇట్స్ యూ అని అంటుంది. ఓకే, నెక్స్ట్ కొట్టేద్దాం. మనమా కాదా వెరిఫై చేసుకోవడానికి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫామ్లోకి వచ్చేసాం. యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ కింద చూడండి ఇక్కడ ఇండివిజువల్ అని ఉంది, తర్వాత నాన్ ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ అని ఉంది. అంటే ఇప్పుడు వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈజ్ ప్రసాద్ అని ఉంది కదా, ప్రసాద్ ఐ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఒక బిజినెస్ లాగా ఉంటే మాత్రం ఇక్కడ నాన్ ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ అనే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒక్కడనే కాబట్టి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి ఆర్ యూ ఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని ఉంటుంది. అంటే మీరు యునైటెడ్ స్టేట్స్కి సిటిజన్ అని అడుగుతుంది. మనం యుఎస్ సిటిజన్ కాదు కాబట్టి నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ W8 ట్యాక్స్ ఫామ్ టైప్ అంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ యువర్ ప్రీవియస్లీ సెలెక్టెడ్ ఆన్సర్స్ ఏ W8 ఫామ్ ఇస్ నీడెడ్ అంటుంది. ఓకే, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూడండి W8 బిన్ అని చెప్పేసి, దిస్ ఫామ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ బై నాన్ యుఎస్ ఇండివిజువల్స్. ఓకే, మనం నాన్ యుఎస్ ఇండివిజువల్ కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్టార్ట్ W8 బిన్ ఫామ్ అంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఓకే, లోడ్ అవుతుంది ఫామ్. సో ఇక్కడ చూడండి మనకు ఈ ఫామ్ అయితే వచ్చింది, W8 బెన్ ట్యాక్స్ ఫామ్లోకి మనం వచ్చేసాం. సో ఇక్కడ చూడండి ట్యాక్స్ ఐడెంటిటీ అని చెప్పేసి నెంబర్ 1 ఉంది. ఓకేనా, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రసాద్ ఐ అని ఆటోమేటిక్గా తీసుకుంది. ఇక్కడ చూడండి DBA డూయింగ్ బిజినెస్ యాజ్ నేమ్ ఆర్ డిస్రిగార్డెడ్ ఎంటిటీ. అంటే ఏదన్నా మనం ఇందాక ఇండివిజువల్ సెలెక్ట్ చేసాం కదా, ఒకవేళ మనది బిజినెస్ అయితే ఇక్కడ మనం ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఆ ఎంటిటీ యొక్క ఆ సంస్థ యొక్క నేమ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మనకు సంస్థ లేదు కాబట్టి మనం దాన్ని ఖాళీగా వదిలేసేయాలన్నమాట. ఓకే, ఇక్కడ కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అని అడుగుతుంది. అంటే మనం ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఐ కొట్టేస్తే ఐస్లాండ్ వస్తుంది, తర్వాత ఇండియా వచ్చేస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, మన కంట్రీ కన్ఫర్మ్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటుంది, అంటే టిన్ నెంబర్ అంటుంది. నేను ఇంతకుముందు వీడియో చెప్పాను కదా, టిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, మనం మన పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తే సరిపోతుందన్నమాట. సో నేను ఇక్కడ ఫారెన్ టిన్ దగ్గర పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. యుఎస్కి మనం ఫారెన్ కాబట్టి ఫారెన్ టిన్ దగ్గర మనం ఎంటర్ చేయాలి. మనకి యుఎస్ ఐటిన్ లేదా ఎస్ఎస్ఎన్ లేదు, ఎందుకంటే మనం యుఎస్లో ఉన్నట్లే కాబట్టి, యుఎస్ వాళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి ఫారెన్ టిన్ దగ్గర మనం పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే,
ఓకే, ఇక్కడ నా ప్యాన్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. సో మీ ప్యాన్ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఫామ్లో సెకండ్ పేజ్లోకి వచ్చేసాం. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ ప్రసాద్ అయ్యి, కస్టమర్ కంట్రీ ఇండియా అని వచ్చేసింది, తర్వాత ఫారెన్ ట్యాక్స్ ఐడి వచ్చేసి, మన ప్యాన్ నెంబర్ మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. తర్వాత కింద అడ్రస్ ఉంది చూడండి, పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అని చెప్పేసి అడ్రస్ ఉంది. సో ఈ అడ్రస్లో మనం ఏం ఇవ్వాలంటే, మనం ఏదైతే యాడ్సెన్స్కి అడ్రస్ ప్రూఫ్ ఇచ్చామో ఆ అడ్రస్సే ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, దాని ప్రకారం నా అడ్రస్ ఏదో అదే ఇస్తాను అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నారు, పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ ఈజ్ ఏ పిఓ బాక్స్ ఆర్ ఇన్ కేర్ ఆఫ్ అడ్రస్, విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ అడిషనల్ డాక్యుమెంటేషన్ అంటుంది. ఓకే ఓకే, కంట్రీ మనం ఇండియా నుంచి ఇద్దాం. తర్వాత ఇక్కడ మనం అడ్రస్ అనేది ఇద్దాం. ఓకే, మనం సిటీ అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసాం అన్నమాట. కిందికి వచ్చేసి మనం స్టేట్ ఇచ్చేద్దాం, ఇక్కడ తెలంగాణ కాబట్టి కిందికి వెళ్తే టీ మీద ఉంటుంది, తమిళనాడు కింద తెలంగాణ. ఓకే, స్టేట్ కూడా ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ మెయిలింగ్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది, దీన్ని టిక్ చేసుకుందాం, సేమే కాబట్టి. ఓకేనా, తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ వచ్చేసి ట్యాక్స్ ట్రీటీ అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, ఆర్ యూ క్లెయిమింగ్ ఏ రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ విత్హోల్డింగ్ అండర్ ఏ ట్యాక్స్ ట్రీటీ, ట్యాక్స్ ట్రీటీ కింద మీరు మీ ట్యాక్స్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా, మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారా, అంటే మీరు అవసరం లేదనుకుంటే నువ్వు కొట్టచ్చు, కాకపోతే మనకు అవసరం ఉంది కాబట్టి మనం ఆ ట్యాక్స్ మన మీద పడకుండా చూసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ బాక్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కంట్రీ మనం మళ్ళీ ఇచ్చుకోవాలి, ఇండియా అన్నమాట. ఓకే, మన కంట్రీ మనం ఇచ్చేసుకున్నాం. ఆ తర్వాత చూడండి స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, సో ఈ స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సర్వీసెస్ యాడ్సెన్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 0% మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది చెక్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ది మోషన్ పిక్చర్ అండ్ టీవీ, యూట్యూబ్, గూగుల్ ప్లే కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఏదైతే ఉందో అది ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A2 సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 15% రెడ్యూస్డ్ రేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ది కూడా అదర్ కాపీరైట్ యూట్యూబ్ గూగుల్ ప్లే అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా 15% రెడ్యూస్డ్ రేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా, సో ఏంటంటే మన ఇండియాకి 15% తగ్గుతుందనమాట. ఒకవేళ మనకు యుఎస్ నుంచి వ్యూస్ వచ్చి అక్కడ నుంచి మనకి యాడ్స్ పడితే అప్పుడు మనకి 15% తగ్గుతుందనమాట, 24%లో. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మన ఛానల్ నుంచి యుఎస్ వ్యూస్, యుఎస్ నుంచి యాడ్స్ రెవెన్యూ అయితే ఏమీ లేదు, కాబట్టి ఆ 15% కూడా మనకు పడదు అనమాట. ఓకేనా, దీన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా, మనకు డాక్యుమెంట్ ప్రివ్యూ అయితే చూపిస్తున్నారు, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి డాక్యుమెంట్ ప్రివ్యూ ఇట్లా ఉంది అని చూపిస్తున్నారు. సో మనం ఫిల్ చేసిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ మనం ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రివ్యూడ్ ద జనరేటెడ్ ట్యాక్స్ డాక్యుమెంట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ దే ఆర్ ట్రూ, కరెక్ట్ అండ్ కంప్లీట్ అనేదాన్ని మనం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫుల్ లీగల్ నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ మన లీగల్ నేమ్ ప్యాన్ ప్రకారం ఏదైతే ఉందో అది చేయాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆర్ యూ ద పర్సన్ లిస్టెడ్ ఇన్ ద సిగ్నేచర్ సెక్షన్ అంటుంది. అంటే ఇక మనకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్లో ఎస్ ఐఎమ్ ద పర్సన్ లిస్టెడ్ ఇన్ ద సిగ్నేచర్ సెక్షన్ అండ్ ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ ఫామ్ ఆన్ మై ఓన్ బిహాఫ్. సో మనమే ఇది ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఎస్ కొట్టాలి, లేదంటే నో కొట్టాలి. ఇక్కడ నేనే ఫిల్ చేస్తున్నాను కాబట్టి ఎస్ కొడుతున్నాను. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హ్యాస్ ద ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ ఐడెంటిఫై ద ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్ పెర్ఫార్మ్డ్ ఎనీ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ గూగుల్ విత్ అస్ అని ఉంటుంది. యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ యుఎస్ అండ్ అఫిడవిట్. ఓకేనా, మనం యుఎస్లో మన సర్వీసెస్ కానీ యాక్టివిటీస్ కానీ పెర్ఫామ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ దీన్ని చెక్ చేసుకోవాలి.
తర్వాత మనకు స్టేటస్ చేంజ్ అఫిడవిట్ అనే ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇంతకుముందు మన యాడ్సెన్స్లో ఏ పేమెంట్ కాలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇంతకుముందు మీరు ట్రాన్సాక్షన్స్ చేసి ఉంటే అంటే మీకు $100 అయిపోయి ఒకటి రెండు సార్లు లేదంటే చాలా సార్లు మీరు $100 డ్రా చేసుకున్నట్టయితే ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఇంతవరకు $100 కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి యాడ్సెన్స్లో నేను ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చేసింది అన్నమాట. ఓకేనా? మనం ఎప్పుడు సబ్మిట్ చేసామో, సబ్మిటెడ్ బై ఎవరు అని చెప్పేసి ఈ మొత్తం మనకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫామ్లో ఏదైనా రాంగ్గా ఫిల్ చేసామో, ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి మార్చుకోవాలనుకుంటే ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ సబ్మిట్ న్యూ ఫామ్ అనేది మనం మళ్ళీ క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెష్గా ఫామ్ని సబ్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే కరెక్ట్గా సబ్మిట్ చేశాను, ఏ ప్రాబ్లం లేదు. ఇంకా ఈరోజు నుంచి మనం ట్యాక్స్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మన ఛానల్ నుంచి యుఎస్ నుంచి వ్యూస్ అయితే ఏమీ రావు, యుఎస్ నుంచి రెవెన్యూ యాడ్ రెవెన్యూ అనేది మన ఛానల్కి అయితే రాదనమాట. సో డెఫినెట్గా ఒక 1% కూడా ట్యాక్స్ అనేది డిడక్ట్ కాదని చెప్పేసి నేను నమ్ముతున్నాను. సో మీకు కూడా యుఎస్ నుంచి వ్యూస్ రాకపోయినట్లయితే మీకు ట్యాక్స్ అనేది పడదు. ఒకవేళ మీకు యుఎస్ నుంచి వ్యూస్ వస్తున్నా, యుఎస్ నుంచి యాడ్ రెవెన్యూ వస్తుందంటే దాంట్లో 15% అయితే మనకు డిడక్ట్ అయ్యి మీతో అది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఈ విధంగా మనం యాడ్సెన్స్లో యుఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనం యాడ్సెన్స్ అకౌంట్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కింద తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.